वेलकम टू ट्रू विजन टीवी जे एंड टू वाइस चांसलर गारू जीवीआर प्रसाद राज गारू मन तो उन्नारू ट्रू विजन तरफ स्पेशल इंटरव्यू मी कुटुंब नेपथ्यम मी विद्याभ्यासं चेप्पंडि सर जे एंड टू काकिनाडा वाइस चांसलर गा सीएम जगनमोहन रेड्डी गारी आशीस्सुलतो रावटमनंडि गवर्नर गारू कूडा ब्लेसिंग्स तो अलागे अंदर आफीसर्स हेल्प चेयडम फ्रेंड्स हेल्प चेयडम वल्ल ఈ జెఎన్టీయూకి వైస్ ఛాన్సలర్గా అవటం అన్నది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే యూనివర్సిటీ పరిధిలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే అన్నీ చేస్తున్నా. అన్ని రంగాల్లో యూనివర్సిటీలో 30 ఏళ్ళ నుంచి ఉన్నాను. డైరెక్టరేట్స్ అనండి అన్నీ చేస్తున్నా, పిహెచ్డీస్ అనండి, అన్ని రంగాల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఉపయోగించి యూనివర్సిటీ డెవలప్ చేద్దామని 100% ఉన్నాను. అలాగే మన మిత్ర సహకారం అందరి సహకారం ఉంది. అదే ఇక్కడ మన మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు, బొత్స ఝాన్సీ గారు అందరి సహకారంతో యూనివర్సిటీని మరింత ముందు తీసుకెళ్తా. బ్యాక్గ్రౌండ్ చూస్తే నేను కూడా ఒక రూరల్ విలేజ్, అంటే వెస్ట్ గోదావరిలో ఐ భీమవరం అని చెప్పి ఒక ఊరుంది. భీమవరం దగ్గరగా ఒక పల్లెటూరులో జన్మించాను. మా ఫాదరు కూడా ఇంజనీర్ అయినా, సివిల్ ఇంజనీరు, ఆర్ఎన్బిలో ఇంజనీర్గా చేసి రిటైర్ అయ్యారైనా. మదర్ హౌస్ వైఫ్, పెద్ద ఫ్యామిలీ, చాలామంది కజిన్స్ ఉంటారు, అందరూ డాక్టర్స్ ఇంజనీర్స్ ఉన్నారు, పెద్ద ఫ్యామిలీ అది. సో అక్కడి నుంచి అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఒకప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడానికి మొహపాటపడి కొంచెం బయటికి మాట్లాడటానికి కూడా ఆలోచించే ఒక ఊరు నుంచి రావటం, అలాగే ఇంజనీరింగ్ అన్నది భీమవరంలో చేయటము, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం చేయటము, పిహెచ్డీ అనేటి వరంగల్ చేయటము, హైదరాబాదు జెఎన్టీయూలో అలా కాకినాడ జెఎన్టీయూలో చేయటము. అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి ఒక మధ్యతరగతి అండి, నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇంజనీర్ ఫ్యామిలీలో ఉండి ఇంజనీర్గా ఉండి చదివి ఇలా ఈ పొజిషన్ రావడం అనేది చాలా ఆనందంగా ఉంది. సార్, మీరు ఈ పొజిషన్కి రావడానికి చేసిన కృషి మా ప్రేక్షకులకి తెలియజేయండి. అంటే నేను ఎప్పుడు అంటుంటానమ్మా, మనకి ఏ పదవి వచ్చినా అది ఒక సర్వీస్ ఓరియంటేషన్లో, అంటే ఆ పదవి వచ్చింది ఆ కుర్చీలో కూర్చునే అవకాశం ఉంటే కనుక దాని ద్వారా ఎంతమందికి మనం సర్వీస్ చేయగలము, ఎంతగా డెవలప్ చేయగలము అన్న మోటివ్తోనే స్టార్ట్ చేశాను. అలాగే మాకు ఫస్ట్ వైస్ ఛాన్సలర్ అంటే అన్ని ప్రొఫెసర్ అనండి, అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అన్ని చేశాక అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ యూనివర్సిటీ రాజశేఖర్ రెడ్డి గారు 2008లో యూనివర్సిటీ స్విచ్ చేసినప్పుడు జెఎన్టీయూ కాకినాడ స్థాపించారు. అప్పుడు ఫస్ట్ వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ అల్లంపాల్ గారు వచ్చారు. ఆయన కూడా యాటిట్యూడ్ అనండి, మైండ్ అనండి, బ్రాడ్ మెంటాలిటీ అనండి, కలుపుకెళ్ళటం అనండి, లేకపోతే పాజిటివ్ నేచర్ ఉండటం వలన అవకాశాలు ఇచ్చారు. జూనియర్స్ ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, బట్ అందరిలో కంటే కూడా నాకు అవకాశం ఇచ్చారు వారు కూడా. ఆయన చెప్పేది ఏంటంటే ఈ పదవి అన్నది అలంకారం కాదు, ఆ పదవిలో నువ్వు సేవ చేయటము, నువ్వు ఎన్ని ఇష్యూస్ సాల్వ్ చేయటము, ఎంత టైం స్పెండ్ చేయటము, ఇవన్నీ నువ్వు చేస్తుండు అంటే నువ్వు సర్వీస్ చేస్తుంటే నువ్వు సర్వీస్ చేయడానికి మరిన్ని అవకాశాలు వస్తాయి. అంటే ఇప్పుడు ఒక పొజిషన్లో చేసావు, నెక్స్ట్ ఇంకో పొజిషన్ వస్తుంది, అది దీనికంటే పెద్దది ఉంది, ఇంకెక్కువ మందికి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని సో అన్ని ఎక్స్పీరియన్సు రిజిస్ట్రార్ అనండి, రెక్టార్ అనండి, ప్రిన్సిపల్ అనండి, అన్ని ఎక్స్పీరియన్స్ ఉండి అవన్నీ చేయటం అన్నది ఒక ప్రణాళికబద్ధంగా చేయటం జరిగింది. సీఎం గారు కానీ గవర్నర్ గారు ఏమన్నారంటే మేము సెలక్షన్ మీ బయోడేటా అండ్ మీ రిపోర్ట్స్ పాజిటివ్గా ఉండి ఆ దాని ఉద్దేశంతో మేము చేశాము, మీరు యూనివర్సిటీ డెవలప్మెంట్కి సాశక్తిలా చేయండి, మాకు అది ఇష్టం అని చెప్పి ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. సార్, మీరు చాలా కాలేజెస్ చూసుంటారు, మిగిలిన కాలేజెస్తో కంపేర్ చేస్తే సీతం కాలేజీకి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత గురించి చెప్పండి. డిసిప్లిన్ ఉంది బాగా, స్టూడెంట్స్లో డిసిప్లిన్ చక్కగా ఉంది. అలాగే ఈ మధ్య పర్మనెంట్ అప్లికేషన్కి జెఎన్టీయూ కింద పర్మనెంట్ అప్లికేషన్ కూడా చేయగలిగాము. పర్మనెంట్ అప్లికేషన్ ఇచ్చిన కాలేజెస్ చాలా తక్కువ ఉంటాయి, అంటే క్వాలిటీ స్టాండర్డ్స్ ఉండి క్వాలిటీ పరంగా అన్నీ బాగుంటాయి, పర్మనెంట్ అప్లికేషన్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే మేనేజ్మెంట్ వారు అనండి, ప్రిన్సిపల్ కూడా మా మిత్రులే, మూర్తి గారు, మేనేజ్మెంట్ సచిపేషన్ గారు, కానీ వీళ్ళకి కమిట్మెంట్ ఉంది, స్టూడెంట్స్ పిల్లల్లా చూస్తారు, వాళ్ళకి ఫెసిలిటీస్ ఉంటాయి, లైబ్రరీ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఈ దీంతోపాటు క్వాలిటీ ఉండి మంచి ఫ్యాకల్టీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సీతమ్మకి ప్రయారిటీ ఇవ్వటం అనేది యూనివర్సిటీ పరంగా కానీ స్టేక్ హోల్డర్స్ అనండి, పేరెంట్స్ కానీ ఇవ్వటం జరుగుతుంది. ఆ రకంగా సీతమ్మకి గుర్తింపు ఉంది. చివరిగా నేటి యువతరానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇప్పుడే చెప్పున్నాను, మీరు కూడా వింటారు. అంటే డిగ్రీతో పాటు సంస్కారం, అంటే కల్చర్, మనం బయటకు వస్తున్నాము, చదువుతున్నాము, డిగ్రీ తీసుకుంటున్నాము, దాంతోపాటు చాలా సంఘటనలు మనం చూస్తున్నాం, అది సరైన కల్చరు సరైన సంస్కారం ఉంటే ఆ సంఘటన జరగవు, ఆ మార్పు రావాలని చెప్పి ఊహిస్తున్నా. ఇదండి ఈరోజు జెఎన్టీయూ వైస్ ఛాన్సలర్ జీవీఆర్ ప్రసాద్ రాజు గారితోటి ట్రూ విజన్ టీవీ ముఖాముఖి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.